నమత్ పరిగ్రామంలో స్వయంభూ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి పూర్ణగిరి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పూర్ణగిరి ఆలయంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి వైకుంఠ ద్వార భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, నారదమహోపాసకులు బత్తిని రాములు గౌడ్, ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, ధర్మకర్తలు కంబాలపల్లి మంగమ్మ ఆంజనేయులు, జిట్ట చంద్ర సరూచాంగ సత్తమ్మ, షబ్బతి జంగయ్య, యాదగిరిపట్ట పట్టణానికి చెందిన పెరి శ్రీధర్ గౌడ్, ముఖ్యర్ల సతీష్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వెలిసినటువంటి స్వామివారు శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారు. మరి ఆ స్వామివారికి సుదర్శన నారసింహుడు అనే పేరు ఎందుకు పెట్టారు? గండవీరుణ మనం ఎందుకు పెట్టుకోలేదు? యోగానందులు ఎందుకు పెట్టుకోలేదు అంటే, ఈ గుండంతా సుదర్శన చక్రం ఆకారంగా గుండ్రగా ఉంటుంది. దానికి ఆ బిందుస్థానం, చక్రానికి మధ్యలో ఉండే బిందుస్థానం లాగా స్వామివారు అక్కడ ఉండి ఈ గుండు బరువు మొత్తం మోస్తున్నాడు. ఆ గుండు బరువు మొత్తం ఆకకుండా భక్తుల యొక్క బరువు అంతా కూడా నేనే మోస్తానని చెప్పి ఆ స్వామివారి హృదయంలో తీర్థం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి శనివారం రోజున ఆ తీర్థాన్ని తీసి మానసిక రోగాలు కానీ, శారీరక రోగాలు, వ్యాపార నష్టాలే కానీ, వ్యవసాయంలో పంటలు పండకపోయినా కానీ, సంతానం కలగకపోయినా, కుటుంబ కలహాలు ఏ బాధలున్నాయి కానీ, భక్తులందరూ క్రమం తప్పకుండా ఒక 6 వారాలుగా ప్రతి శనివారం రోజున వచ్చి స్వామివారి అభిషేకాన్ని తిలకించి, మరి 6వ వారం నాడు స్వామివారికి అభిషేకం చేసుకుంటే వాళ్ళ యొక్క కోరికలే కానీ, కష్టాలే కానీ, వాళ్ళకున్న ఏ సమస్యలైనా కానీ స్వామివారే తీర్చేస్తున్నాడని చెప్పి వాళ్ళ కోరికలన్నీ తీరిపోయిన భక్తులు తర్వాత వచ్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళ మొక్కులను జరిగించుకుంటూ ఉన్నారు. మరి ఈ సుదర్శన లక్ష్మీ నారసింహ స్వామివారిని కొలిచిన వారికి కొంగు బంగారంగా, వాళ్ళ వెంటనే ఉండి ఆ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన్నే వాళ్ళ ఇంట్లో సుదర్శన హోమాన్ని చేసుకుంటే కలిగేంత పుణ్యాన్ని కలిగిస్తూ ఆ భక్తులందరి బాధల్ని తీరుస్తూ స్వామివారి సుదర్శన నారసింహస్వామి గోవింద గోవింద. ఇది స్వయంభూ క్షేత్రము సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారిది. ఈ క్షేత్రము మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఈ తెలంగాణలో యాదాద్రి భువనగిరిలో భువనగిరి నమత్పల్లి గ్రామంలో వేల సంవత్సరాల క్రితం వెలిసిన స్వామివారు స్వయంభూగా వెలిచాడు. అంబరీషుడనే మహాముని దేశ సంచారం చేస్తూ ఈ కొండకు వచ్చాడు, అనుగా ఉందని తప్ప చేస్తున్నామని చెప్పేసి చూసి ఇక్కడ తప్ప చేస్తున్న క్రమంలో రాక్షసులు అంబరీషుడి తపస్సును భంగం చేశాను. ఆ భంగ క్రమంలో స్వామివారిని వేడుకున్నాడు నరసింహ భక్తుడు. ఆయన అంబరీషుడు స్వామి ఆయన చూస్తే స్వామివారు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షమైపోయి తన సుదర్శన చక్రంతోటి ఆ రాక్షసులతో సంబంధించి, అంబరీష నీ సేవకు నేను ఇక్కడనే ఉంటాను, ఇక్కడనే వెలుస్తాను, నువ్వు ఇక్కడనే కొలువై నేను ఉంటాను, నువ్వు చేసుకోకపోయినట్టు ఆ కాలంలో అట్లట్లట్ల ఆ కాలంలో చెప్పింది. తర్వాత కాలంలో చాలా ఉన్నది. తర్వాత మా ముత్తాత అరవపల్లి అని ఒక 172 సంవత్సరం ఆయన నారసింహ అరవపల్లి నారసింహ భక్తుడు. ఆయన అతను నారసింహ వరాన పుట్టేసి పోయి అరవపల్లిలోనే అక్కడనే ఉండి 6-7 సంవత్సరాలు బాలుడైపోయి తల్లిదండ్రులు పోయి, స్వామి మాకు మా బాబునిచ్చినావు, మరి మాకు మీరే ఉంచుకుంటాను, మా పరిస్థితి ఏందని చెప్పేస్తే అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై ఆయన కళలో వచ్చేసి, నాయన నేను ఆల్రెడీ మీ ఊరు కొండలో తూర్పు భాగంలో మరిచెరువు మల్లేని చెరువు పక్కన ఉన్నా, ఆ గుట్ట పైన ఉన్నాను, అక్కడ పూజ చేసుకున్నట్టే ఆయన అట్లనే వచ్చేసి సూర్యపేట నుంచి ఇక్కడ వచ్చి స్వామివారి దెబ్బలు వచ్చేసి స్వామివారి సాక్షాత్ పైనుంచి కింద తీసుకొచ్చి గుహ ఇక్కడ ఉంది ఇక్కడ చేసుకొని అట్లా చేసుకున్నాడు. చేసిన తర్వాత ఆయన 21 సంవత్సరాల తర్వాత స్వామివారి మా తల వచ్చి నీకు బా తొట్లకే బాసింగం పెట్టి పెళ్లి చేశారు, నువ్వు సంసార జీవితంలో గో అప్పయ్య అనే ఒక అయ్యగారు బాబునాథ్ ఉన్నాడు పలాంటి గ్రామంలో, మరికుక్కు అనే గ్రామంలో ఉన్నాడు, తీసుకొస్తే ఆయన తీసుకొచ్చి పెట్టి సేవకు వేసి ఇట్లా భోజనంగా గ్రామస్తులు అప్పటి నుంచి మొదటి నుంచి గ్రామస్తులు నమత్పల్లి గ్రామం నందనం తర్వాత ఇక్కడ పక్కన 2 అందరూ కలిసి ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి రోజు స్వామివారికి కళ్యాణం చేయించి ఈ కార్యక్రమం ఉత్సవాలు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగి ఈ ఉత్సవాలకు ఎంతోమంది వచ్చారు, ఘనంగా జరిగింది. అట్లా గ్రామస్తులు అంతా చేశారు. ఈ స్వామివారు ఒక 2016 నా కళలో రావడం జరిగింది. ఒకసారి 2-3 స్వామివారు వెళ్ళిపోతుంది, నేను అడ్డంపడవలసి వచ్చింది. స్వామి నేను ఉంటాను, నేను కలలే, నేను వస్తా స్వామి, నేనే పూజించుకుంటున్నామంటే ఆ సహకారంలో అట్లా అయినా నేను రాలేదు, కలలేబడ్డాయి అనుకుని నేను నాకు 4వ యాక్సిడెంట్ అయింది రాయగిరి దగ్గర, మల్లన్నపురి దగ్గర యాక్సిడెంట్ అయింది, నా బండి డ్యామేజ్ అయిపోయింది,
నాకు ఎలాంటి గాయం కూడా రాకుండా. అప్పుడు మా చిన్న ఊరికి వచ్చి మా చిన్న కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పోయే సమస్య వచ్చి సామాజిక వచ్చాం. పైన ఇక్కడ చెట్లు అవన్నీ ఉండే పైన చేసి పైన తీగ ఆల్రెడీ సాంబార్ గుండెల్లో నీళ్ళు ఉన్నాయి. సాంబార్ని కడిగి చేసి అభిషేకించి పూజించి స్వామి నాకు నన్ను క్షమించు నేను నామంత సహకారం వస్తా పూజ చేసుకున్నాను. ఆ టైంలో పెద్ద సర్పం బంగారం ఉండే కృష్ణలీల స్వామివారి పైన పడగెత్తి ఆడడం జరిగింది. తర్వాత మా చిన్న నుండి మా భయపడుతుండే ఏం కాదు ప్రభావం నాకు నా ఇంట్లో చేసి ఈ విషయం ఆయన ఇంట్లో చెప్పి అక్కడక్కడ మొత్తం దావాలను వ్యాపించిపోయి ఈ ఊరు కాకుండా పక్కన వ్యాపించేసి చేసిన తర్వాత ఈ గ్రామంలో నేను గ్రామస్తులంతా గ్రామస్తులంతా విలేజెస్ పిలిచి మా అయ్యగారి దగ్గర పోయి అందరి నుంచి నిత్యం ఇక ఇట్లా కార్యక్రమం చేస్తూ వస్తాను. ఈ మహామాన్యం మీద సాంబారు గుండెలకు వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. అట్లా ఇట్లా పోయి దాతల సహకారంతో వినయ్ కుమార్ విజయ్ కుమారుడు అని చెప్పి ఆయన తర్వాత కొంతమంది వాళ్ళని తెలియ సభలు చేసి గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా మహామాన్యం ఎంతోమంది భక్తులు ఏది చాలా ఇబ్బంది ఆరోగ్యాలు బాగాలేనప్పుడు కూడా ఎంతోమంది మంచి ఉన్నారు. పిల్లల కాలంలో అయితే చాలా 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 ఆ మహిమలు చాలా ఉంటాయి. సాంబారు మొక్కుంటే 42 రోజులు పూజ చేయాలి. 6 వారాలు మనం చెప్తున్నాం. 6 వారాలు చేసి సాంబారు గుండెలకు వచ్చిన తీర్థం తీసుకుంటే మా అది చాలా మోస్ట్ పవర్ఫుల్. పూర్ణగిరి వాస గోవింద, లక్ష్మీనరసింహ స్వామి గోవింద. Thank you.